యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ర్యాంక్ థర్డ్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ సాధ్యం నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం నేను గోపికృష్ణ తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద భారీ విజయంలో అతి కీలకమైనటువంటి పాత్రలు పోషించిన వాళ్ళలో మరో కీలకమైనటువంటి వ్యక్తి స్వాతిరెడ్డి స్వాతిరెడ్డి విదేశాల్లో ఉన్న మహిళ అయినా ఏమాత్రం వెరవకుండా అంటే ఒక రకంగా ఆమె ట్రోల్ చేసినంతగా ఎవరిని బహుశా గతంలో కానీ ఇక మీదట చేసి ఉండకపోవచ్చాము గతంలో ఇక మీదట చెయ్యరేమో అని అనుకోవచ్చాము అంతలా నీచమైన భాషతోటి అంత నీచంగా ట్రోల్ చేస్తే తట్టుకుని నిలబడి ఎదురొడ్డి పోరాడి తాను అనుకున్న నాయకుణ్ణి ఈరోజు గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుబెట్టి తన తల్లిదండ్రులని చూసుకొని మళ్ళా తను ప్రొఫెషనల్గా తన వర్క్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు ప్రస్తుతం స్వాతిరెడ్డి మనతో ఉన్నారు స్టూడియోలో ఇప్పటివరకు అంతా అందరం ఆన్లైన్లో చూసాం కానీ ఆమె ప్రత్యక్షంగా మన స్టూడియోకి వచ్చారు ఒకసారి ఇన్వైట్ చేద్దాం స్వాతి రెడ్డి గారు నమస్కారం నమస్తే అండి వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఏపీలో ఇన్వల్ అవుతుంది సుమారుగా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సో మీరు అంతా తిరుగుతూ ఉన్నారు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎట్లా అనిపించింది గతంలో మీరు ఇయర్స్ వరకు కదా వింటూనే ఉన్నారు విని జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తూ వీడియోస్ ద్వారా జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నేను ఫైవ్ ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నిందో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే ఫైవ్ బిట్వీన్ ఆ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో ఎలా ఉన్నిందో నేను చూస్తూనే ఉన్నానండి రోజుకి ఎన్ని వీడియోస్ వచ్చాయి అసలు డెవలప్మెంట్ లేదు ఎక్కడ చూసినా రోడ్స్ బాగాలేవని బాధపడి వీడియోస్ చేసిన పరిస్థితి చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత వచ్చినప్పుడు ఎక్కడ చూసిన హ్యాపీనెస్ అండి జనాలు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారంటే ఒక భయం లేదు ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళలాగా ఎక్ కొట్లాడి ఫ్రీడమ్ తెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత బాగున్నారు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను కాళహస్తి కి మొన్న దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ చెప్పారు నేను అన్నదానంకి వెళ్ళాను ప్రసాదం తిన్నాము ఎలా ఉంది క్వాలిటీ చూద్దామని ఎంత మంచి క్వాలిటీ అంటే ముందు తిరుమలలో చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఉండేది ఫైవ్ ఇయర్స్ కి ముందు ఈ ఫైవ్ ఇయర్స్ లో మనం చాలా కథనాలు చూసాం పురుగులు వస్తున్నాయని జర్రులు వస్తున్నాయి అని చెప్పి లడ్డు క్వాలిటీ బాగా తగ్గిపోయింది రైస్ మంచిగా ఉండట్లేదు ముందున్నంత మంచిగా లేదు టేస్ట్ అని నేను శ్రీకాళహస్తిలో అన్నదానం బోన్ చేసినప్పుడు ఎంత బాగా చెప్పుకుంటున్నారు జనాలు ప్రజలు ఎంత బాగుంది పచ్చడి బాగుందని రైస్ బాగుందని చాలా బాగుందని తృప్తిగా తిని వెళ్తున్నారు ఆ సుధీర్ రెడ్డి మెయిన్ టార్గెట్ కూడా అదే పెట్టుకున్నట్టున్నారు చేసినప్పుడు కూడా చెప్పారు మరో తిరుమల చేస్తా దీన్ని అన్నట్టు చెప్పుకొచ్చారు సరే ఓకే ఫైన్ ప్రజలు స్వేచ్ఛగా ఉన్న తిరుగుతున్నారు స్వేచ్ఛగా ఉన్నారు ఊపిరి పీల్చుకుంటున్నారు అని అనిపించింది అని ఎక్కడ చూసా చెప్తున్నారండి ఇంతకు ముందు మాకు ఇంత ఇబ్బంది ఉండేది ఇప్పుడు మంచి రోజులు వచ్చేసాయి మనకి అని ఇంకొక షాప్కి ఒక వర్క్ మీద వెళ్ళాను నా విజిటింగ్ కార్డ్స్ కోసం అని వెళ్తే ఆయన చెప్తున్నారు మామూలుగా మాటల్లో అడిగితే ఏమన్నా ఎలా ఉన్నారు ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ మారింది కదా పరిస్థితి ఎలా ఉంది అంటే మేడం పోయిన గవర్నమెంట్ లో అన్ని కష్టాలే మాకు బిజినెస్లు కూడా సరిగ్గా ఒక మాట ఏదైనా చెప్పాలన్న భయం ఉండేది కానీ ఇప్పుడు అందరూ కస్టమర్స్ కూడా మంచిగా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు కావాల్సినవి చెప్పించుకుంటున్నారు భయం లేకుండా మేము చేస్తున్నాం అని చెప్పి చాలా మంచి మంచి ఇన్సిడెంట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఇన్ వన్ మంత్ లోనే ఇంత చేంజ్ కనబడింది ఓకే మీ మీద జరిగిన ట్రోల్స్ గురించి మీ మీద జరిగిన మానసిక దాడి గురించి ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మీ గురించి ప్రస్తావించి ఆవిడ తట్టుకుని మాట్లాడుతుంది ఆవిడికి ధైర్యం చెప్పాలని మీ మదర్కి ఫోన్ చేసి మాట్లాడారు సో ఇలాంటి ఒక సందర్భంలో మీరు కలవాల్సిన అవసరం ఉండేదేమో కదా అంటే విష్ చేయడానికో లేకపోతే మళ్ళీ స్వతంత్రం తెచ్చుకున్నామని మీరు అంటున్నారు కాబట్టి వెళ్ళారా కలిసారా చంద్రం సార్ చూడగానే ఒక బిడ్డని ఎంత ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారో అంత ఆప్యాయంగా తీసుకున్నారండి సార్ని చూడగానే నాకు గుళ్ళో దేవుని దర్శించుకున్నట్టు అనిపించింది నేను అదే మాట సార్కి చెప్పాను సార్ దేవుని దర్శించుకున్నట్టుంది సార్ మిమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా చేసావమ్మ గుడ్ వర్క్ ఎప్పటికీ మర్చిపోము చాలా స్ట్రాంగ్ నువ్వు ఇలానే ముందుకు వెళ్ళాలి నీలాంటి అమ్మాయిలు చాలా అవసరం అని చెప్పారు సార్ ఈ ఫైవ్ ఇయర్స్ నన్ను పెట్టిన టార్చర్ ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా సార్ అని ఒక్క మాటతో మొత్తం మర్చిపోయానండి నేను దేనికోసం ఫైట్ చేశాను దేనికోసం ఒక నా మిషన్ స్టార్ట్ చేశాను ఆ మిషన్ సక్సెస్ఫుల్ గా అకాంప్లిష్ చేసి రారాజం చేయాలనుకున్నాను ఆ కుర్జీలో సార్ని చూసాను ఆ స్థాయిలో సీఎం స్థాయిలో సార్ని కలవడం కడుపు నిండిపోయిందండి కలిసానండి అన్న కూడా అదే స్థాయిలో రిసీవ్ చేసుకున్నారు అన్నని నేను ఒక సొంత సొంత బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ అడ్మైర్ చేస్తాను అంతే ఆప్యాయంగా పలకరించారు అంతే గుర్తింపు ఉంది అన్న దగ్గర అన్నకి ప్రతిదీ తెలుసు నేను ఎంత కష్టాలు పడ్డాను అని ఫ్యామిలీ పరంగా కానీ మా డాడీ హెల్త్ ఇష్యూస్ కానీ ట్రోల్స్ కానీ వాట్ ఎవర్ అన్నకి ప్రతిదీ నోటీస్ లో ఉండింది ముందు నుంచి కూడా సో అవన్నీ గుర్తు చేశారు సో అమ్మ ప్రతిదీ గుర్తుంది మాకు నీకు మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పారు భరోసా ఇచ్చారు ధైర్యం చెప్పారు కంగ్రాచులేషన్స్ చెప్పారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ కానీ ఇక్కడ ఏదన్నా కలిసి అంటే కష్టపడిన వాళ్ళు గుర్తిస్తాయి కదా పార్టీలు అట్లా మీ గురించి ఏమన్నా ప్రస్తావన వచ్చిందా లేకపోతే అంటే బాబు గారికి కానీ లోకేష్ అన్న గారికి కానీ కార్యకర్తల్ని గుర్తించడం అనేది ముందు నుంచి ఉన్న అలవాటే నా కష్టం సార్కి తెలుసు నేను పడిన బాధలు లొకేషన్ చూస్తూనే ఉన్నారు అందరికీ తెలుసు అయితే నన్ను వచ్చేయమని కానీ రావద్దని కానీ వాళ్ళు ఎప్పుడు ఏమి డైరెక్షన్స్ ఇవ్వరండి ఎవరి కంఫర్ట్ లైఫ్ వాళ్ళది ఇప్పుడు నేను అక్కడ కంఫర్టబుల్ గా ఉండి పార్టీకి పని చేస్తాను అంటే నేను అక్కడే ఉండొచ్చు లేదు నేను ఇక్కడే వచ్చి ఫైట్ చేయాలంటే నాకు అవకాశం కావాలి అంటే ఖచ్చితంగా ఇస్తారా అండి బికాస్ నేను అంత ఫైట్ చేశాను వాళ్ళు గుర్తించారు కూడా అది నా చాయిస్ రావాలి అనుకునేది ఓకే బట్ నేను అడగాలనుకున్న జనాలకు తెలియ తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే సార్ మీరు టీడీపీ కార్యకర్తనం మెంబరు అయితే అయి గాక ఈ స్థాయిలో ఏమాత్రం వెరవకుండా ఈ స్థాయిలో ఫైట్ చేయడానికి రీజన్ ఏంటి ఏ అంశాలు మిమ్మల్ని ఈ స్థాయిలో ప్రభావితం చేశాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంటే బహుశా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు మీరు చేసినంత లోతుగా పరిశీలించి వాటిని తెర మీదకు తీసుకొచ్చి కొన్నిసార్లు వాటిని ప్రజెంట్ చేయడంలో కొంత వెనకడుగు వేసి ఉండి వచ్చామో కానీ మీరు ఎక్కడ వెనకడుగు వేయాల అంత లోతుగా పరిశీలించి ఆ స్థాయిలో టార్గెట్ చేయడానికి లేకపోతే ఆ స్థాయిలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన ఏంటి ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇస్ బాబు గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం ఫ్యాక్ట్ భక్తి ఎందుకు భక్తి వచ్చింది అనేది చెప్తాను చిన్నప్పటి నుంచి సార్ ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేశారు నా కళ్ళతో నేను చూసాను ఆ డెవలప్మెంట్స్ వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో నా చౌలర విన్నాను నా కుటుంబ సభ్యుల్లో ఉన్నారు నా రిలేషన్స్లో ఉన్నారు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఉన్నారు అవన్నీ తెలిసినప్పుడు బాబుగారు అంటే తెలియని ఒక ఒక దేవదూతలాగా అనిపిస్తారు నాకు ఎందుకంటే ఒకరికి లైఫ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు దేవుడు మనల్ని పుట్టిస్తాడు కానీ అదే స్థాయిలో మనకు ఒక ఒకరి కుటుంబానికి జీవితం ఇవ్వడం అనేది గారు చేశారు అది చూసి పెరగడం వల్ల సార్ అంటే నాకు చాలా భక్తి అది ఫస్ట్ సెకండ్ ఈ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందో వెనువెంటనే జరిగిన పరిణామాలు ఒకటి ప్రజావేదిక కూల్చడం కానివ్వండి అక్కడ నాకు భయం వేసింది అదేంటి ఇప్పుడు ఒక మనిషి ఒక లీడరు ఒక రాజు ఎట్లా ఉండాలంటే రాజ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేలా ఉండాలి కానీ రాజే తప్పు చేశాడు వచ్చిన ప్రజావేదికను కూల్ చేశాడు ప్రజావేదిక నచ్చకపోతే దాన్ని ఇంకో భవనం లేకపోతే వాళ్ళ ఆఫీస్ గాను లేకపోతే ప్రజలకు ఉపయోగపడి ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చేశారు సో కూల్చడంతో స్టార్ట్ అయింది వెంటనే గారి హౌస్ మీద జరిగిన ట్యాక్స్ కానివ్వండి ఫ్లడ్స్ వస్తున్నాయి నివాసం ఖాళీ చేయాలని నాకు భయం వేసింది అరే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నాయుడుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న అట్లాంటి గొప్ప లీడర్ హౌస్కి ఆయన నివాసానికే సెక్యూరిటీ లేకపోతే మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము నా అక్క చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నేను అక్కడే పుట్టి పెరిగాను రాష్ట్రంలో నాకు తెలుసు పరిచయం ముఖం లేకపోయినా నా రాష్ట్రం అది ఏమైపోతుంది అని భయం వేసింది ఆ టైంలో అనుకోకుండా పరిస్థితులు అలా కలిసి రావడం నేను యూకేకి వచ్చే ముందే నా దేవుడి చంద్రబాబు నాయుడు గారి దర్శనం అనుకోకుండా జరగడం ఎయిర్పోర్ట్లో మేబి యాదృచ్ఛికంగా జరిగినా కూడా సార్కి నేను పొలిటికల్ గా హెల్ప్ నా వల్ల అయినంత చేయగలగటం అదే దీనిలో జగన్మోహన్ రెడ్డి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు బికాస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చూస్తే ఆయన మతిస్థిమితం చాలా మారిపోయింది ద వే హీ టేక్ డెసిషన్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఆయన యాక్షన్స్ కానీ ఆయన మాటలు కానీ ఆయన నడవరిక గాని ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన స్పీచ్ డెలివరీ కానీ నాకు అన్ని ప్రతిదీ ఆపర్చునిటీగా కనిపించాయి బికాస్ నేను డిసైడ్ అయిపోయాను ఈ వ్యక్తిని ఈ వ్యక్తి చేస్తున్న అరాచకాలు అన్నిటినీ అట్ ఎనీ కాస్ట్ నా ప్రాణాలను రిస్క్ తీసుకుని అయినా సరే నేను ప్రజలకి చూపించాలి అని నేను డిసైడ్ అయిపోయే దిగాను ఆ డిసైడ్ అయిపోయి దిగుతున్న టైంలో అనిపించిందా మనం టార్గెట్ రీచ్ అవ్వగలం అని అనిపించిందా ఆబ్వియస్ గా అండి నాకు ఎందుకు అనిపించింది అంటే నా ఇంటెన్షన్ బలం అంత స్ట్రాంగ్ గా ఉంది చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను ఆ ఇంటెన్షన్ లో నిజాయితీ ఉంది ధర్మం ఉంది నేను ఎప్పుడు బిలీవ్ చేస్తానండి కర్మని బిలీవ్ చేస్తాను మనం మంచి చేస్తే మనం మంచి కోరుకుంటే అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది మన మనసులో చెడ్డ ఆలోచన ఉంటే మనకి అదే జరుగుతుంది వెరీ స్ట్రాంగ్ వెరీ పాజిటివ్ చాలా మంచి జరగాలనుకున్నా కొన్ని కోట్ల మందికి మంచి జరగాల బట్ మంచి జరగాలనుకోవడం వాస్తవానికి జరిగిన పరిణామాలన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో ఇలా జరగకూడదు ప్రజలకు అనుకున్నారు ఫైన్ ఒకవేళ అలా జరగకపోయి ఉండి అలా జరగకూడదు అనుకుని ఉంటే జనాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించేవాళ్ళు కానీ నూట యాభై ఒక సీట్లు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఓడించడం కాకుండా చీ నువ్వు ఇక అక్కర్లేదు అని చీ కొట్టారనే విశ్లేషణలు కూడా వచ్చాయి ఆ స్థాయిలో ఓడించడం అంటే ఎట్లా ఫీల్ అయ్యారు జనాలను జగన్మోహన్ రెడ్డిని అనుకోవాలి జనాలు నిజంగా ఒక నరరూప రాక్షసుని పక్కన దోశారండి మనము వధించడం రాక్షసుల్ని చంపేయడం చూస్తాం చరిత్రలు తీసుకుంటే ఈ ఇక్కడ ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అనే నరూప రాక్షసుని ఓట్ల ద్వారా చీ కొట్టి బతికుండగానే చంపేశారు అది జగన్మోహన్ రెడ్డికి తగిన డిజర్వ్డ్ పనిష్మెంట్ అండి ఎందుకంటే ఒక నాయకుడు ఒక పొలిటీషియన్ అయితే నార్మల్గా ఓడించడం ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా కామన్ ఒక ఎమ్మెల్యే కానీ ఒక చీఫ్ మినిస్టర్ కానీ వాట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్కి కానీ బట్ జగన్మోహన్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత రావడానికి కారణం వాళ్ళు వాడిన భాష వాళ్ళు చేసిన పనులు వాళ్ళు మాటలు తప్పడం మాట ఎలక్షన్స్లో ఏ మాటలైతే చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చారో ప్రతి మాట అడుగడుగున తప్పడం అండ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజలకి ఆయనకి ఒక గోడ కట్టేసుకున్నారు ఆయన అక్కడ ఉంటారు ప్రజలు ఉంటారు కనీసం ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ రీసెంట్గా కూడా ఎలక్షన్స్కి ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఫ్లైట్లో ఎక్కి పైన హెలికాప్టర్లో చూశారు కానీ బాగలేని వాళ్ళని వచ్చి కనీసం చేయి తాకి లేకపోతే ఎదురెదురుగా నిలబడి మాట్లాడిన పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే పది బారికేళ్ళ తర్వాత ప్రజలు ఉంటారు అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కాబట్టి చీ ఇలాంటి వాడిన మేము ఎన్నుకున్నది ఇలాంటి వాడు మాకు అవసరం లేదు అడుగు అడుగున ప్రాణభయం ఒక మా ఒక పోస్ట్ పెట్టాలంటే ప్రభుత్వం చేసిన అరాచకాల పోస్ట్ పెట్టాలంటే భయం ఒక మాట మాకు ఇది అన్యాయం జరిగిందని ప్రశ్నించాలంటే భయం ఇలా ప్రతి దాంట్లో భయపడుతూ బతికిన వాళ్ళకి మాకు ఇంకా వద్దు అని తిరగబడి ఆ రాక్షసు ఓట్ల ద్వారా చిత్తు చిత్తుగా ఓడించారండి అది కరెక్ట్ పనిష్మెంట్ రైట్ మీరన్న పాయింట్ కే వద్దాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు వరకు వేరే వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరన్నట్టు ఏరియల్ వ్యూలోనో లేకపోతే పరదాలు కట్టుకోను లేకపోతే పోలీస్ సెక్యూరిటీ ఆ చెట్లు కొట్టేసుకొని ఇదంతా చూస్తా ఉన్నారు జనాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మీ అబ్జర్వేషన్స్ ఏంటి నియంత నియంత అంటే నేను చెప్పిందే జరగాలి నేను మాత్రమే రాజులా ఉండాలి నేను మాత్రమే ఆకాశంలో ఉండాలి మిగిలిన వాళ్ళంతా నా కింద పురుగుల్లాగా నేను పురుగుల్లాగా చూస్తాను నా కాలి కింద నలిపేస్తాను నాది మాత్రమే బ్రతుకు నాది మాత్రమే జీవితం నేను మాత్రమే లగ్జురియస్గా బతుకుతాను నాకు మాత్రమే స్టేటస్ ఉండాలి మిగిలిన ఎవరైనా నాకు చిన్న పురుగులు లెక్కన నా కాల కిందనే ఉండాలి అనే ఒక ఒక పనికి మాలిన్య ఒక ఒక దౌర్భాగ్యమైన ఆలోచన దానివల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జనాలను రానివ్వరు ఆయన స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని కొంతమందిని మాత్రమే పలకరిస్తారు నార్మల్ కామన్ పీపుల్ కష్టాలు ఆయనకి పడవు అందుకనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావాలంటే చుట్టూ ఇంతమంది ఇంతమంది కాపలా పరదా అలాంటి క్రిమినల్ మెంటాలిటీ అంటే చాలా సందర్భాల్లో ఇది ఒక ఇది అయితే చాలా సందర్భాల్లో ట్రీట్మెంట్ తీసుకోలేదా లేకపోతే ఇంకొక చోటికి అదే వేరే కంట్రీకి ఎక్కడికో యూకేకో ఎక్కడికే వెళ్ళలేదా ఇలాంటి కొన్ని సందర్భాలు ప్రశ్నిస్తూ వచ్చారు కదా మీరు బేసిక్గా ప్రొఫెషనల్లీ హిప్నోథెరపిస్ట్ సో మీకు మీకేమనిపించిందిట్యూడ్ విధానం చూసినప్పుడు ఓకే నాకేమనిపించిన తర్వాత చెప్తాను జనాలకి కూడా మీకు కూడా రోడ్ లో వెళ్తూ ఉంటే హండ్రెడ్ మెంబర్స్ నార్మల్ గా వెళ్తున్న వాళ్ళని నార్మల్ గా వెళ్తున్నారు అనుకున్నారు ఒక పర్సన్ లేదా ఇద్దరు పర్సన్స్ రాంగ్ గా వెళ్తుంటారు తడబడుతూ వెళ్ళడమో తడబడుతూ మాట్లాడటమో ఇంకోటో చేయడం మీకే ఈజీగా అర్థమైపోతుంది వీడేదో తేడాగా ఉన్నాడు లేదా లేకపోతే ఏదో తేడా ఉంది సంథింగ్ ఒకటి డ్రగ్ అన్న కొట్టి ఉండాలి లేకపోతే పిచ్చన్నా ఉండాలి లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ అన్నా ఉండాలి మీకే అర్థం అవుతుంది నార్మల్గా సో అలాంటిది నేను సైకో సైకాలజీ స్టడీస్ చేసి హిప్నోథెరపీ చేసి నాకు ఈజీగా అర్థమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఎలక్షన్స్ కి ముందు మీరు ఏ స్పీచ్ అన్న తీసుకోండి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్స్ లో మైక్ పట్టుకొని పేపర్ చాలా పర్ఫెక్ట్ చెప్పాలి ముక్కు సూటిగా నేను ఇది అవ్వ తాత అని చెప్పి ఏది చెప్పాలనుకున్నారో ముక్కు సూటిగా పర్ఫెక్ట్ స్పీచ్ అండి ఎనీ స్పీచ్ యు టేక్ బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎట్లా ఉండేదంటే పేపర్ చూసి నమస్కారం అని చదవడం కూడా తప్పే చదువుతాడు పది సార్లు చూస్తాడు ఎందుకు వచ్చింది అలా ఇది ఒక పాయింట్ ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటాడు ఆయన స్టేబుల్ గా ఉండలేడు ఆయన వే ఆఫ్ వాకింగ్ చూడండి ఆయన వే ఆఫ్ స్మైల్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చూడండి అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆయన కళ్ళు స్ట్రైట్గా ఉండవు చూపులు మీరు ఇలా ఇలా ప్రతి దాంట్లోనే ఉంటే కంఫర్టబుల్గా ఉండరు చాలా డిస్కంఫర్టబుల్గా కూర్చుంటారు ఎక్కడైనా సరే ఆయన ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే బయట ఎక్కడైనా పబ్లిక్ స్పీచెస్ ఇచ్చినా కూడా ఆయన కంఫర్టబుల్గా ఉండలేరు అవంతా కూడా ఏంటంటే ఆయన సైకలాజికల్ డిజార్డర్తో ఉన్నాడు అని అండ్ అదే కాకుండా మాటలు కూడా ఏమైనా పదాలు ఉంటాయి కదా ఆ పదాలు కూడా దొరలడం నార్మల్ గా మనం మాట్లాడేటప్పుడు ఒకటి రెండు జరుగుతాయి అది అది కామన్ కానీ ప్రతి పదంలోనూ చూసి చదివినా కూడా తప్పులు రావడం అంకెలు కూడా సరిగ్గా చెప్పలేకపోవడం చిన్న చిన్నవి ఉల్లిగడ్డ అంటే తెలియకపోవడం ఇవన్నీ ఆయన స్థాయికి తగినవి కాదు సో ఆయన ఖచ్చితంగా మెంటల్ డిసార్డర్తో సఫర్ అవుతున్నారు అనేది మన రావడానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడానికి కారణాలు ఏమవచ్చు మేబీ ఆయన నా అబ్జర్వేషన్స్ ప్రకారం అయితే మేబీ ఆయన అధికారంలో ఉండి ఆయన అధికారాన్ని ఇంకెవరైనా సరే దుర్వినియోగం చేయాలనుకుని ఆయన చుట్టూ వాళ్ళు లెట్స్ ఏ సజ్జల సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కానీ లేకపోతే ఏమైనా ఆయనకి ఇచ్చుండొచ్చు ఆయన వాళ్ళ చేతుల్లో బానిసైపోయి ఉండొచ్చు లేకపోతే ఆయనే వాంటెడ్గా తీసుకొని ఉండొచ్చు చాలా ఉన్నాయండి నా థాట్ ప్రాసెస్లో బట్ ఆయన అయితే నార్మల్ ఎలాంటి పరిస్థితులు అట్లా అవుతారు అంటే మాత్రం డ్రగ్స్ తీసుకోవడం ఇలాంటి వాటిలో అయ్యే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి కనీసం ఈవెన్ వైన్ కూడా తీసుకోరని నాకున్న సమాచారం అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా ఏమన్నా వైన్ కానీ లిక్కర్ కానీ ఇట్లా ఏమన్నా తీసుకుంటుంటారు పొలిటీషియన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి అట్లా చర్చలు రాలేదు ఆయన ఫోన్ లేదని చెప్పాడండి అవును మరి ఫోన్ లేకుండా ఎవరైనా ఉంటారా ఈ కాలంలో చెప్పండి పబ్జీ ఎలా ఆడతారు ఫోన్ లేకుండా ఇది నమ్మాల్సిన అవసరం లేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ నేను స్ట్రాంగ్ గా చెప్పగలను ఈ సఫరింగ్ విత్ సమ్ మెంటల్ డిజార్డర్ వాట్ అనేది నాకు తెలియదు ఈ ట్రైకింగ్ దానికి ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో షర్మిలా కూడా చెప్పారు ఏమని మా అన్న సీఎం మారిపోయారు అసలు జగన్మోహన్ రెడ్డి లాగా లేడు సిఎం జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నారు నార్మల్ మా అన్న కాదు మా అన్న నేను మిస్ అవుతున్నాను అని ఎమోషనరీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి మా అన్న మిస్ అవుతున్నాను నేను సిఎం సిఎం గా ఉన్నారు అంతే కుర్జీలో మా అన్న కాదు అన్నారు ఇంకో సందర్భంలో రీసెంట్ గా కూడా ఎలక్షన్స్ కి ముందు ఏం చెప్పారంటే షర్మిలా గారు మా అన్నకి పిచ్చి వచ్చేసిందేమో టాబ్లెట్స్ కూడా సరిగ్గా వేసుకుంటున్నట్టు లేరు నాకు చాలా భయం వేస్తుంది అన్నారు నేను ఎందుకంటే చెప్తాను మీరు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఒక క్లారిటీ వచ్చింది అంతకు ముందు అనిపించినా కూడా బయట పడలేదు ఎవరు సార్ చెప్పాక పర్టికులర్ చూడడం స్టార్ట్ చేశారు మనకు అందరికి ఈజీగా అర్థం అయిపోయింది సో మీ హిప్నోథెరపీ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మీ ముందు లేకపోతే ట్రీట్మెంట్ కోసం అంటే నేను జస్ట్ అంటున్నా సీరియస్ గానే మాట్లాడుతున్నా ఒకవేళ అలాంటి వ్యక్తి మీ దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డి మీ ఎలా అతని దగ్గర నుంచి ఎలాంటి విషయాలు బయటకు తీసుకొస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతానండి నువ్వు నటి ఇంతగా నటించి అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అధికారం పవర్ కోసం వచ్చావా లేకపోతే ప్రజలని కాల్చుకొని తినడానికి వచ్చావా అని ఫస్ట్ క్వశ్చన్ అయితే వేస్తానండి ట్రాన్స్ లో తీసుకెళ్తే ఆయన మనసులో ఉన్న భావాలు బయటికి వచ్చే అవకాశం నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉందండి అవునా త్రీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు దాచితే నేను చెప్పలేను గానీ నైన్టీ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ అబద్దాలు చెప్పినా కూడా దాన్ని డీప్ గా అనలైజ్ చేయగలం ఎందుకు ఆ కైండ్ ఆఫ్ ఆన్సర్ వచ్చింది అని వాళ్ళు అబద్దాలు చెప్తున్నారని కూడా ఐ కెన్ సే ఈజీలీ ఓకే తీసుకురా తీసుకురావాలని మీకు ఉంది ఒకవేళ అలాంటి అవకాశం మీకొస్తే జయమోహన్ రెడ్డి కి ట్రీట్ చేయాల్సిన అవసరం వస్తే ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇమిడియట్ క్వశ్చన్ అండి హూ కిల్డ్ బాబాయ్ మీరు అంతా పర్టిక్యులర్ గా బాత్రూమ్ లో చంపేసా ఇంట్లో బెడ్రూమ్ లో చంపేశారు బాత్రూమ్ లో తీసుకెళ్లి బ్లడ్ వామ్ స్ట్రింగ్స్ అని క్రియేట్ చేశారు ఈ స్టోరీ గొడ్డలతో నరికేవారని పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరగకుండానే అంత రక్తం ఉండగానే అసలు మీరు వెళ్ళి అలా చూసి ఇలా రాగానే అసలు స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చారు కుక్అప్ స్టోరీ మీరు ఎలా చెప్పగలిగారు అసలు బాబా కిల్డ్ బాబే అనే క్వశ్చన్ ఇతర మీద తీసుకొని వచ్చి ప్రజలందరికీ నా పైన ఆ బాధ్యత ఉందండి రాష్ట్ర ప్రజలందరికీ హూకిల్డ్ బాబే అనే దానికి సమాధానం చెప్పిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఎందుకు షర్మిలా గారిని ఇంట్లోంచి ధర్మియాల్సి వచ్చింది వచ్చింది మీకోసం అంత కష్టపడి పాదయాత్ర చేస్తే మీ సొంత చెల్లిని ఎందుకు ధర్మియాల్సి వచ్చింది అవసరం ఉందా తెలుసుకోవాలి గా అండి ఎందుకు అంటే సొంత చెల్లినే అన్న కాపాడుతాడు అన్నగాని తమ్ముడు గాని ఒక చిన్న ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ ఉన్నాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తే చిన్న బాబు ప్రొటెక్ట్ చేయాలని ఫైట్ చేస్తే నా పిల్ల పిల్లాన్ని చంపేశారు చిన్న బాబుకే అంత బాధ్యత ఉంటావు ఒక అక్క మీద నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి నీ చెల్లిని నువ్వు కాపాడుకోవాలి నలుగురు మాటలు అంటుంటే అలాంటి నువ్వే నీ చెల్లిని ఇంట్లోంచి గెంటేసేసి నువ్వే నీ నీ టీవీ ఛానల్స్లో కూర్చోబెట్టి మంత్రులతో ఎమ్మెల్యేలతో నీ పార్టీ క్యాడర్తో పచ్చి బూతులు తెట్టిస్తున్నావే ఎందుకు నీ కోసం అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి నీ పార్టీ ఈరోజు అధికారంలోకి కా రావడానికి ముఖ్య కారణం నీ పార్టీ నిలబడటం ఆ నిలబడటానికి మూల స్తంభమైన షర్మిళ గారిని ఎందుకు గెంటేసావు రీజన్ ఏంటి ఫీల్ ఈ క్వశ్చన్ అందులో నుంచి తెలుసుకోవాల్సిన నువ్వు ఇంత బాధ్యతగా వదిలేసా బాధ్యత లేకుండా వదిలేసావే ఉన్నట్టు చాలా ఉన్నాయండి సో రాష్ట్ర ప్రజలకు నువ్వు మీకు భరోసా కల్పించావు నా మోసం చెప్పే కదా వచ్చావైతే సో ఆయన చెప్పిన అబద్దాలు అన్నిటిని నిజం చెప్పిస్తాను ఇంక లిక్కర్ స్కామ్స్ ఉన్నాయి ఎందుకు ఇలా ఊరికి ఒక ప్యాలెస్ లో ఎందుకు గడుతున్నావు ఏంటి అందులో అంతర్యం ఏంటి మీ ఏంటి ప్యాలెస్ మీద ఏంటంటే ప్రాపర్టీస్ అండి మనము ఆయన రాకముందే లక్ష కోట్ల మీద కేసు కేసులు ఉన్నాయి జైలుకి వెళ్ళారు సిక్స్టీన్ మంత్స్ ఉండే వచ్చారు ఆయనకి ఏంటంటే ఆయన సుప్రీం ఉండాలి ప్రతి ఊరికి ఒక ఒక ప్యాలెస్ కట్టుకొని ఈ ఊర్లో ఉజులా ఉండాలనుకుంటాడు బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అనుకున్న డ్రీమ్స్ అన్నిటిని ప్రజలు అలా తుంచి పక్కకేసారు

లాగే ఉన్నాయి చూడండి మీరు ఎగ్జాక్ట్లీ లాగే ఉన్నాయి మేబీ ఆయనకి ఒక తాజ్మహల్ లాంటివి ఊరికి ఒక తాజ్మహల్ కట్టిస్తున్నారేమో భార్యకి అఫ్ కోర్స్ ఇవి చర్చల్లో ఉన్నవే చర్చలో లేనివేం కాదు కానీ సో మీరు ఇలా అంటే డెఫినెట్గా మీరు వైసీపీకి టార్గెట్ అయ్యారు వైసీపీ సోషల్ మీడియాకి టార్గెట్ అయ్యారు నేను ముందు చెప్పినట్టు వైసీపీ సోషల్ మీడియాలో మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా బహుశా ఎవరిని టార్గెట్ చేసి ఉండకపోవచ్చేమో చేయలేదండి చాలా మందిని ట్రోల్స్ చేశారు మా పార్టీలో మహిళల్ని ట్రోల్స్ చేశారు నన్ను మంత్ నన్ను అంటే ట్రోల్స్ చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళని ఎలా చేశారు అంటే చిల్లర ఆకుతాయిలు వీడియోస్ పెట్టడమో మార్పులు చేయడమో ఫోటోలు పెట్టడమో కామెంట్స్ పెట్టడం అక్కడ దాకా వదిలేరు నా విషయంలోకి వచ్చేసరికి వన్ మంత్ ఉమెన్ కమిషన్ కూడా ట్రోల్ చేసిందండి ప్రెస్ మీట్ రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ కమిషన్ వాసిరెడ్డి పద్మ కూడా నన్ను బ్యాడ్ గా మాట్లాడి ట్రోల్ చేశారు విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన స్థాయి మర్చిపోయినప్ప ఆయన ట్వీట్ చేసే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు నన్ను విజయసాయి రెడ్డి స్థాయిలో చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో చర్చ జరిగినట్టే కదా ఎగ్జాక్ట్లీ అండి ఆయన ఆయన దృష్టిలో ఉండే చేశారు దానికి మెయిన్ రీజన్ సజ్జల్ భార్గవ్ రెడ్డి వాడు నన్ను టార్గెట్ చేయాలనుకున్నాడు నన్ను ఆపాలనుకున్నాడు బట్ వాడి పప్పులు నా దగ్గర ఉడకలేదు వాడి ఆలోచనల కంటే నా ఆలోచనలు నా ఇంటెన్షన్స్ బలమైనవి సో బాధపడ్డాను కానీ భయపడలేదు బాధ పెట్టారు భయపెట్టలేకపోయారు అంటే మీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి మీరు బాధపడ్డారు భయపడకపోవచ్చు కానీ ఇక్కడున్న మీ అమ్మ నాన్న విషయంలో మీరు కాస్త ఆలోచించారా మా పేరెంట్స్ ఫస్ట్ నన్ను కొంచెం వద్దని చెప్పాను అన్నమాట నిజం తర్వాత నేను ఎప్పుడైతే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు ప్రజలకి నేను మంచి చేస్తాను మా పేరెంట్స్ బిలీవ్ చేశారు మాకేమైనా పర్లేదు నీకేమైనా పర్లేదు నువ్వు ఇది కంటిన్యూ చేయని చెప్పారండి ఇద్దరు అలాగే చెప్పారు ముఖ్యంగా మా మదర్ నన్ను చాలా సపోర్ట్ చేశారు మా మమ్మీని ఎంత టార్గెట్ చేశారో నేను నా నోట్తో చెప్పలేను అయినా కూడా మా మమ్మీ మా మమ్మీ లోపల బాధపడుకున్నా సరే నన్ను ఎంకరేజ్ చేశారు నువ్వు చెయ్యి నీలాంటి కూతురు ఉండాలని ఈ రోజు అండి నేను పడిన కష్టానికి నేను పడిన ట్రోల్స్కి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేకి మీట్ అయినా కానీ నార్మల్ ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేస్తున్నా కానీ కొంతమంది గుర్తుపట్టి వచ్చి దండం పెడుతున్నారు అమ్మ నీలాంటి ఆడపిల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నేను ఏదైతే కావాలనుకున్నా నాకు జరిగింది సో మా మమ్మ మా మదర్ పక్కన ఉన్నప్పుడే వాళ్ళ మాట అంటుంటే మా మా మమ్మీకి అంతకంటే ఏం కావాలండి నీలాంటి కూతురు అందరి ఇంట్లలో ఉండాలి నాకు చెల్లిగా ఉండాలి నాకు కూతురులో ఉండాలి అంటే మా అమ్మ చాలా గర్వంతో ఆ రోజు పడిన కష్టాలు ఆ రోజు బాధతో పెట్టిన కన్నీలు ఈ రోజు మా మమ్మీ గర్వంతో పెడుతున్నారు స్వాతి గారు మీ మీద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే మీరు కోరుకున్న వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి కేసులు ఇక కొట్టే పడతాయి అనుకోవాలా లేకపోతే ఫ్రీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనుకోవాలా తర్వాత ఈ మధ్య కాలంలోనే టీవీ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ మీ మీద కూడా కేసు పెట్టారు వీటి పరిస్థితి ఏంటి ఇంకా యా ఫస్ట్ ఆల్రెడీ నా పైన నా కేసులు అన్నీ పోతాయండి ఒక్కటి బేస్లెస్ ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టే చెప్పింది సోషల్ మీడియా కేసులు పోస్ట్ల మీద కేసులు పెట్టొద్దని సో దే నథింగ్ అవి పోతాయి ఆటోమేటిక్గా దెన్ ఇప్పుడు రజనీకాంత్ గారు పెట్టింది అయితే నాకు ఫస్ట్ చూడగానే ఆ నోటీస్ చూడగానే కట్టిగా నవ్వుకున్నానండి టీవీ నైన్ రజనీకాంత్ గారు ఏంటి పెద్ద పెద్ద వాళ్ళతో డిబేట్లు చేసి ఆయన కష్టపడి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు సమాజంలో ఆయనకంటే ఒక పేరు ఉండింది ఆ పేరు ఎందుకు ఒక ఆడపిల్ల పైన కేసు పెట్టే స్థాయికి దిగజారిపోయారని నవ్వుకున్నా ఫస్ట్ ఆయన పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పైన ఆయన జీవిత చరిత్ర అంతా తీసుకొచ్చి ట్విట్టర్లో పెట్టానండి ఆయన ఏం చేశారు ఆయన ఎలా ఆయన ఆస్తుల్ని కొడబెట్టారు ఒకప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అనేది పెట్టడం జరిగింది ఆయన భయపడ్డట్టున్నారు సో ప్రైవేట్ కేసేశారు దట్స్ ఓకే ఐ ఫేస్ ఇట్ నాకేం భయం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న నాకు రజనీకాంత్ గారు ఏముందండి సో పర్వాలేదు ఆయన ఆస్తుల చిట్టా అంతా ఆయన సంగతులు అంతా బయట పెట్టేసరికి ఆయన ఏం చేయాలో అర్థం కాక ఒక నోటీస్ పంపించారు రజనీకాంత్ గారు మీ కేసు గురించి మాట్లాడారు అప్పుడు చెప్తున్నానండి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ లో ఎన్ని ఘోరాలు జరిగాయో మనకి ఒక ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి మన ఎలక్షన్స్ రోజు కూడా నరికే అంత పరిస్థితి చంపదెబ్బ కొట్టే పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఒక కామన్ మ్యాన్ని అన్ని ఇష్యూస్ జరుగుతుంటే మధ్యలో ఎన్నో జరిగినాయి మర్డర్స్ జరిగినాయి రేప్స్ జరిగినాయి కేస్ క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని జరిగినాయి గంజాయి దొరికింది చెట్లను నరికేశారు రి రిషికొండ ఇట్లా చాలా జరిగినాయి డెవలప్మెంట్స్ లేవు మూడు క్యాపిటల్ సిటీ అని చాలా డ్రామాలు నడిచినాయి ఇవన్నీ వదిలేసి రజనీకాంత్ గారు వాళ్ళ టీవీ నైన్ టీమ్ మొత్తం కేవలం చంద్రబాబు నాయుడు గారిని కేవలం లోకేష్ గారిని హ్యూమిలేట్ చేయడానికి వాళ్ళని తిట్టడానికి డిబేట్లు స్టోరీలు ఎక్కలేని కథనాలు పుట్టించి ఎక్కడెక్కడి నుంచో ఏంటేంటో స్క్రిప్ట్లు తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి ఉన్నాయి స్టోరీలు కానీ నేను అలా చేయలేదే ఉన్న వాస్తవాన్ని ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇలా ఏమీ చేయలేదు అని నేను తీసుకొని వచ్చి రజనీకాంత్ గారి గురించి తెలియజేశాను నేను క్రియేట్ చేసింది కాదు అది అది ఆల్రెడీ నేను ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో చేశాను దానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళ గురించి వాస్తవాలు తెలిసా అని భయపడ్డారు కేసులు పెట్టారు రైట్ రైట్ ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంతకుముందు మీరు వీడియోలు చేస్తుంటే మీరు ఎక్స్లో పోస్ట్ చేసే ప్రతిదీ తర్వాత ఛానల్స్లో తర్వాత యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉండేది దాని కింద కామెంట్స్ చూస్తే ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు మీరు కూడా ఉంటారు ఎలాంటి కామెంట్స్ వచ్చాయో ఇప్పుడు ఏమన్నా వీడియోలు చేస్తుంటే జూన్ ఫోర్త్ తర్వాత పరిస్థితి ఏంటి జూన్ ఫోర్త్ తర్వాత అండి సర్ప్రైజింగ్లీ చాలా 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 ఒక్కటో రెండు బ్యాడ్ కామెంట్స్ అవి కూడా బూతులు రావట్లేదు నా పేరు గురించి అడుగుతున్నారు అగే నా కాస్ట్ అడుగుతున్నారు తప్ప నా కాస్ట్ గురించి కామెంట్ చేస్తున్నారు తప్ప బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆల్ ఆఫ్ సడన్ ఇలా స్విచ్ అయిపోయింది పరిస్థితి ఎలక్షన్స్ తర్వాత ఒక్క రౌడీ మొక్క ఒక పిచ్చి పేటిఎం కుక్క ఎవ్వరు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ లేవు అన్ని దుకాణాలు సర్దేసుకున్నారు రెండో చెల్లి అక్క బా బా బాగా అని ఒకటి రెండు ఉండేవి ఎందుకంటే మంచి కామెంట్స్ వస్తూ ఉంటే డిలీట్ చేసేసి వాళ్ళు వీళ్ళ కామెంట్స్ ఎక్కువైపోయేవి బ్యాడ్ కామెంట్స్ ఎలా వీళ్ళ అటాక్ ఎట్లా ఉంటదంటే మనిషికి ఊపిరి పీల్చుకున్నంత టైం కూడా ఇవ్వరు ఒక కొన్ని వందల వేల మంది సమూహం వచ్చి ఒకటే మెసేజ్ ఒకటే కామెంట్ తిప్పి 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 ఉద్దేశపూర్వకంగా చేయిస్తుండే సజ్జల భార్గవ్ రెడ్డి వాడే హెడ్ సోషల్ మీడియా వైఎస్ఆర్ సిపికి వాడే ఒక నీచ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చింది మీరు గమనిస్తే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నంత వరకు ఒకలా ఉన్ని పరిస్థితి వాళ్ళ పార్టీ పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా ఎప్పుడైతే విజయసాయి రెడ్డి దూరం అయ్యి సజ్జల ఎంట్రీ ఇచ్చాడో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి దే రాష్ట్రాన్ని ఇటు ప్రజలని సర్వ నాశనం చేసేసారు విజయసాయి రెడ్డి మంచోడే మంచోడు అన్నట్ల ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఫైనాన్షియల్ గా ఉన్నింది రాష్ట్రం నాశనం చేయడంలో ఉన్నింది ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసరికి ఫైనాన్స్ పోయింది రాష్ట్రానికి ఆ రకంగా నష్టం జరిగింది ఎకనామికల్ గా నష్టం జరిగింది కంపెనీస్ రావట్లేదు వీళ్ళు ఎదగడం స్టార్ట్ చేశారు రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి సంపాదించుకుంటూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని బూతులతో ఎంకరేజ్ చేసి ఒక ఒక మంత్రి రోజా కానీ ఒక కొడాలి నాని గాని ఇలాంటి వెదవల్ని తెర మీదకి ఒక స్క్రిప్ట్లు రాయించి ఇదే చదవండి మధ్యలో లక్ష్మీ పార్వతిని కూడా దించారు ఒక రకంగా మాట్లాడటానికి స్క్రిప్ట్లు ఇచ్చి సో ఇలాంటి సంస్కృతిని విశ్వ సంస్కృతిని అసలు సభ్య సమాజం తలదించుకునే సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసింది సజ్జల భార్గవ రెడ్డి అని వాళ్ళ నాన్న అంటే ముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు కూడా భార్గవ రెడ్డి చెప్పే స్థాయిలకు స్థాయిని ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే అలా ముంచేశారండి అలా అలాంటి ఒక ఒక మభ్య పెట్టారు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మేబీ మేబీ జరిగి ఉండచ్చు వీళ్ళ పప్పులు ఉడకాలంటే ఒక గ్యాప్ క్రియేట్ చేయాలి జనాలకి జగన్మోహన్ రెడ్డికి ఆ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారనుకోండి వీళ్ళిద్దరికి బుద్ధి లేదు వీళ్ళు ఎదగాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం రాష్ట్రానికి వీరిద్దరు చెప్తాను ఎట్లా వింటారు ఆయన విన్నాడు వీళ్ళ టాలెంట్ ఏంటంటే వీళ్ళ మాటలు వినేలా చేసుకోగలగటం ఆయన వీక్నెస్ ని వీళ్ళు పట్టుకున్నారు ఆయన ఒక దర్జాగా వీళ్ళు చెప్పిందంతా తానా అంటే తన దానా అన్నట్టు ఆడాడు ఫైనల్ గా జనాలు విస్తుపోయేంత రాక్షస పాలన చేశారు ఎట్లా అంటే ఒక లేడీ ఒక ఎమ్మెల్యే పోతుంటే ఒక ప్రశ్న అడిగిందని నెక్స్ట్ డే ఆవిడ ఇల్లునే కూల్చే అంత స్థాయికి పడిపోయారు అలాంటి సంస్కృతిని తీసుకొచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఏమనిపిస్తుంది హోం మంత్రి అనిత ఇప్పుడు అంటే హోంమంత్రి కాకముందే ఆవిడ వర వర రవీందర్ రెడ్డికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందో చూసాం సో ఇలాంటి వాటి మీద అన్నిటి మీద ఇక మొదలవుతుంది అనుకోవచ్చు ఆల్రెడీ మొదలెట్టేశారండి ఎగ్జాంపుల్ మన ఒక బాలిక పైన ఒక ఇన్సిడెంట్ జరిగింది బాపట్లలో ఇలా వెళ్ళిపోయారు హోమ్ మినిస్టర్ ఇలాంటివి ఫైవ్ ఇయర్స్ జరగలేదు కాబట్టి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ నేరుగా ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ధైర్యం ఇచ్చి మాట్లాడితే ఇప్పుడు ఎవడైనా దగ్గరికి రావాలన్నా కూడా క్షణం ఆలోచించే పరిస్థితిని క్రియేట్ చేశారు ఇది ఇలాగే కొనసాగబోతుంది అని ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా తగ్గబోతున్నాయి మా ప్రభుత్వం దానిపైన చాలా ఖచ్చితంగా ఉంది అందులోనే హోమ్ మినిస్టర్ అనిత గారు అవ్వడం నాకు చాలా గర్వంగా ఉందండి ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసి ఎలాంటి మహిళనండి ఎన్ని కష్టాలు పడ్డారండి ఒక ఐదు సంవత్సరాలు అదే చెప్తున్నా ఆ మహిళలు సోఫిస్టికేటెడ్ వాళ్ళ తోలుబొమ్మలండి మా మహిళ హోమ్ మినిస్టర్ తోలుబొమ్మ కాదు ఒక్కొక్కటి తాట తీసే మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంత అనిత గారు ఫైవ్ ఇయర్స్ ఆవిడ పడిన నరకం నేను చూసానండి ఎంత దారుణంగా ట్రోల్ చేశారండి వాళ్ళ చెప్పలేను అసలు మాటలు మాటలు రానంత నీచంగా చేశారు ఈరోజు ఆవిడ పవర్లో ఉండి పవర్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు మీరు కంపేర్ చేయండి లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రేపు ఇన్సిడెంట్స్ జరిగి ఉమెన్ పైన హెరాస్మెంట్ జరిగినప్పుడు హోమ్ మినిస్టర్స్ ఎప్పుడొస్తారంటే ఒక వన్ వీక్ లేదంటే రెండు రోజుల తర్వాత బాగా వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో కానీ ఒక మీడియాలో కానీ చాలా వైరల్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ ఉంటే అప్పుడు తీరిగ్గా బయటకు వచ్చి మా దగ్గర దిశా చట్టం ఉంది మేము ఇంత చేసేసాం అంత చేసేసాం అని చెప్తారు కానీ బాధ్యతలకి న్యాయం చేసాము చేస్తాము నిందితులని లేదంటే అంటే క్రైమ్ చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేసామని ప్రూఫ్ తీసుకొని వచ్చి చూపించింది ఎక్కడ లేదు అంటే దిశ అని పేరు చెప్తే అంతతోటి ఆ సమస్య అయిపోయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అలా అనుకుని అబద్ధాలు జరిగింది అదే దిశ అనే పేరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే లాస్ట్ టైం మీరు చూస్తే ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఉన్నారు ఇద్దరు మహిళలు సుచరిత గారు ఇంకొక లేడీ వనిత గారు వాళ్ళిద్దరు ఏంటంటే నోట్ లో నాలుగు లేని వాళ్ళు వాళ్ళిద్దరికి ఇచ్చారు వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే ఏ స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి అలా చెప్తారు అందులో మనకు బాగా పదే పదే వినిపించే డైలాగ్ ఒకటి ఉంటదండి మా ప్రభుత్వంలో దిశ చట్టం కింద ఇంతమంది వేసాము ఇంతమంది లోపలికి పంపించాము ఇంతమందికి శిక్ష లేసాము అని తప్ప ఈ ఈ బాధితురాలికి మేము న్యాయం చేశాము ఈమెకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చాము మేము ఫాలో అప్ ఏ రోజు కూడా ఈ ఆ ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఒక్కరు కూడా బయటికి రాలేదు కానీ మా హోమ్ మినిస్టర్ ఫైర్ బ్రాండ్ అనిత గారు రాష్ట్ర మహిళల కోసం ఎలా నిలబడతారో చూపించడానికి మచ్చు తునక నిన్న జరిగినా ఇచ్చారా ఏంటంటే మేడం గారికి హోమ్ మినిస్టర్ గారికి ఆవిడ ప్రత్యక్షంగా అనుభవించారు కదా మొన్న ఒకడి గురించి బయటకు వచ్చిన వార్త వాడిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు సజ్జల భార్గవ రెడ్డికి మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా రే సజ్జల భార్గవ రెడ్డి నిన్ను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు వదిలే నేను మాత్రం వదిలిపెట్టను దీనికి కారణం ఏంటంటే వారు నన్నే టార్గెట్ చేసి ఉంటే చీ పోరాధవాన్ని మమ్మీ దాకా వచ్చాడు మా మమ్మీ దాకా వచ్చాడు ఏ సంబంధం లేని కన్న తల్లి దాకొచ్చావు నా తల్లి దాకా వచ్చావంటే నువ్వు ఏ తల్లి దాకా ఎల్లుంటావు అలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ ఏ ఆడబిడ్డకి జరగకూడదు నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఎక్కడున్నా సరే నేను వదిలిపెట్టాను నిన్ను ఇక్కడ లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంపేర్ చేసుకునే పనిలో పడ్డారు జనాలు డెఫినెట్ కంపేర్ చేసుకుంటారు అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అనేది ఇక్కడ సేమ్ టైం పాలకుల్ని కూడా కంపేర్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లోకేష్ ఎందుకంటే భావి నాయకుడిగా ఆయనే పార్టీలో అందరూ యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో ఈ కంపారిజన్స్ తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ తీసుకున్నప్పుడు ఎలా ఉండబోతాయి మీదట ఓకే సో మనం ఫస్ట్ కంపారిజన్ పాలకుల మధ్య చెప్తానండి లాస్ట్ పరిపాలన ఎలా స్టార్ట్ అయింది ఒక డిస్ట్రక్షన్ తో మొదలైంది ప్రభుత్వం రావడం రావడమే ప్రజావి కూల్చింది మా ప్రభుత్వం రావడం రావడమే ఇంటింటికి బాబు గారు తిరిగి పెన్షన్లు పంచారు అవ్వ తాతల మొహంలో చెప్పింది చెప్పినట్టు చేసినందుకు ఒకటో తారీఖు రాగానే చెప్పిన పెన్షన్ అందించారు వాళ్ళ మొహాలు కలకల ఆడుతున్నాయి అప్పుడు బాధలు కనిపించినాయి ఇప్పుడు నవ్వుతున్నారు ఇది ఒక డిఫరెన్స్ వచ్చి రాగానే వచ్చి రాగానే ఇంత సంతోషం ఉంది రాష్ట్రంలో ఇంకా లోకేషన్నకి మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అసలు కంపారిజనే లేదు ఎలా ఉండబోతుందంటే లోకేష్ అన్న అందరికీ తెలియని ఒకటి చాలా ఎమోషనల్ పర్సన్ అండి ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఎంత రెడ్ బుక్ అని లేదంటే మా కార్యకర్తలని చంపేస్తే మేము ఊరుకోవాలా అన్నారు కదా ప్రతి మాటకి ఆయన చెల్లించుకోబోతున్నారు ఆయన చెప్పిన మాట తీర్చబోతున్నారు కార్యకర్తలని చంపేస్తే ఊరుకునే పరిస్థితి లేదు లాంటి ఆడబిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వదిలే పరిస్థితి లేదు కాకపోతే తప్పు చేసిన ఏ ఒక్కడిని లీగల్గా వదిలిపెట్టము మేం వదిలేసినా కూడా అన్న వదలడు అని మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మారారండి చాలా కార్యకర్తల కష్టాన్ని గుర్తించారు వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది కార్యకర్తలు పడిన కన్నీటికి కార్చిన కన్నీటికి మనం ఏం చేస్తే న్యాయం జరగబోతుంది సార్కి ఒక క్లారిటీ ఉంది లీగల్ గా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పిస్తాం ఎందుకంటే ఇప్పుడు తోట చంద్రయ్య చంపేశారండి వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది కుటుంబ పెద్ద చనిపోతే ఎంత నష్టం జరిగింది యువతకి గంజాయి చేసి ఎంతోమంది సూసైడ్లు చేసుకున్నారు వాళ్ళ కెరీరే లేకుండా పోయింది అంత తప్పులు చేసి చేయించిన వాళ్ళని వదిలేద్దామా వదిలేస్తే మన సమాజానికి మనం ఏమి ఇచ్చినట్టు ఏం నేర్పించినట్టు అంటే ఇలాంటి వెదవల్ని మనం ఎన్నుకుంటే మన బతుకులు ఇలా నాశనం అయిపోతున్నాయి అని చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది అలా చూపించలేకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇకపోతే సమాజం ఇంకా విచ్చలవిడిగా మారిపోతుంది నాయకులు ఇలా చేస్తుంటే నేను చేస్తే తప్పేంటి అని ఒక ఒక నెగటివ్ ఇంపాక్ట్ పోతుంది అన్న బ్రేక్ చేయబోతున్నారు లొకేషన్ దాన్ని ఖచ్చితంగా శిక్ష పడుతుంది న్యాయపరంగా మా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఒక్కరికి అందరికీ న్యాయం చేస్తారు గ్యారంటీ రైట్ ఫైవ్ ఇయర్స్ పాటు మీరు ఇండియాకి రాలేదు ఇంటి దగ్గర ఉండే పరిస్థితి లేకుండా పోయింది ఈ ఫైవ్ ఇయర్స్లో మీ పేరెంట్స్ చాలా సఫర్ అయ్యే ఉండొచ్చు ఇదంతా నేను నా ప్రశ్న ఏంటంటే మీరేమో బయట ఉన్నారు వాళ్ళు ఏమో ఇక్కడ ఉన్నారు ప్రత్యక్షంగా అనుభవించేది వాళ్ళు సో వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు మీకు చెప్తున్నప్పుడు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని మీకైనా అనిపించలేదా ఇక చెయ్యొద్దు ఒక్క సందర్భంలో మాత్రం చేయద్దు ఆపాలి అని నా నాకు ఎప్పుడు అనుకో ఒక్క క్షణం కూడా అనిపించలేదు ఇంకా ఎక్కువ చేయాలని అనుకున్నా కానీ ఒక్కసారి మట్టుకు అనుకున్నా నాకు అవసరమా మా మమ్మీకి అవసరమా అని ఎందుకంటే మా మదర్ని చాలా గా ట్రోల్ చేశారు ఆ ఒక్క క్షణం అనుకున్నాను తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నింది మా బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్ లేకపోతే నేను లేనండి నేను చెప్తున్నాను కదా మా మా మదర్ మా ఫాదర్ నాకు సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు బర్త్ ఇచ్చారు కానీ మా తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్ సిస్టమ్ అండి వెయ్యి మంది ఉంటే నాకు ఎంత బలం ఉంటుందో నా తమ్ముడు ఒక్కడుంటే నాకు అంత బలం మా తమ్ముడు వల్లే నేను చాలా సందర్భాల్లో నిలబడగలిగాను నేను మా పేరెంట్స్ వాళ్ళని సఫర్ అవుతున్నప్పుడు ఎగ్జాంపుల్ మా మదర్ ఒకరే ఉన్నప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు ఇంటికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోర్ వచ్చి మా డాడ్ లేనప్పుడు అమ్మ ఒక్కటే ఉన్నారు ఇంట్లో సో మమ్మీని పోలీస్ స్టేషన్కి రావాలి ఇలా కేసులు ఉన్నాయి మీ అమ్మాయి పైన మీ అమ్మాయి సీఎం ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుందంట అనేసి అన్నారంట మా మదర్కి తెలియదు అండి ఎవరికి అలవాటు ఉంటే పోలీస్ స్టేషన్లు ఈ కానిస్టేబుల్ పోలీసులు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళేమో ఏంటి వీళ్ళ ఇంటికి పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేసారు ఏం చేసేసారు అని అనుకుంటారు కదా జనరల్ ఏం లేకపోయినా కూడా యా సో అలాంటి ఒక సిచ్యుయేషన్ నింది మా మదర్ చాలా సఫోకేట్ అయ్యారు చాలా అంటే చాలా బాధపడ్డారు అవన్నీ నాకు చెప్పినప్పుడు ఒక కూతురుగా నేను దగ్గర లేను హ్యాండిల్ చేయడానికి ఇద్దరం నేను మా బ్రదర్ బయట ఉన్నాము మమ్మీ ఒక్కటే ఉన్నారు ఆరోగ్యం బాగాలేదు ఏజ్డ్ ఏం చాలా అర్థం కాక కుమిలిపోయిన సందర్భాలు ఉన్నాయి భయపడ్డ సందర్భాలు ఉన్నాయి పేరెంట్స్ కోసం భయపడ్డ సందర్భాలు అప్పుడు రావాలని అనిపించలేదా ఆబ్వియస్ గా అనిపిస్తుంది అండి బాధ్యత కుటుంబ బాధ్యత నా మీద నేను కుటుంబంలో నా బాధ్యత అంతా నా మీదే ఉంది అప్పుడు మా తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు నేను నేనే ఫ్యామిలీ రన్ చేస్తున్నాను అప్పుడు ఒక పెద్ద కొడుకుగా ఉన్నాను ఇంటికి అప్పుడు ఒక పెద్ద కొడుకుగా ఉన్నప్పుడు నాకు నా తప్ప నా ఇంటికి వెళ్ళాలి దగ్గర ఉండాలి చూడాలి అని సో రావాలని నేను తప్పన ఉన్నప్పటికీ కూడా రాలేని పరిస్థితి కేసులు పెట్టారు కేసులు పెడితే నేను భయపడి రాలేక కాదు నేను వచ్చినా కూడా నేను వచ్చిన రీజన్ సర్వ్ అవ్వదు అందుకు రాలేకపోయాను ఓకే అంటే ఈ విషయంలో అవకాశం ఉందా భయం లేదండి నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలింది భయం లేకపోవడం నాకు అసలు భయమే ఉండదండి నా ఎదురుగా ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా నాకు భయం రాదు మీ నాన్నగారికి అనారోగ్యం పాలై చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా రావాలనిపించలేదా నేను ఎంత సఫర్ అయ్యా నాకు మాత్రమే తెలుసండి ఎందుకంటే మా డాడీకి డాక్టర్స్ ఫోన్ చేశారు అమ్మ మీ ఫాదర్కి ఇట్లా పార అయిపోయారు అసలు ఛాన్సెస్ లేవు ఇంటికి తీసుకెళ్ళిపోండి మేము ఏం చేయలేమన్నాం నేను చెప్పాను సార్ నేను ఎంతైనా పే చేస్తాను మా డాడీ నేను ఇండియా వచ్చేంతవరకు బ్రతికించండి అని చెప్పి ఇదే మాట చెప్పాను డాక్టర్స్ మీరు అట్లా అడిగినంత కుదరదు కంప్లీట్లీ ఆయన సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్డ్ ఆ టైంలో సర్జరీ చేయడం కూడా రిస్క్ అని చెప్పారు బికాజ్ మా డాడీ బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది హై బీపీ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది బ్రెయిన్లో బ్లడ్ బ్రెయిన్ తీసేయాలి కూడా బ్రతుకుతారని ఛాన్సెస్ లేవు నేను ఏం చెప్పానంటే సర్జరీ చేస్తే అట్లీస్ట్ నేను ట్రై చేసినట్టు మా ఫాదర్ కోసం ఎంతో కొంత చేసినట్టుంటుంది కూతురుగా చెయ్యండి తర్వాత ఏమైనా చూసుకుందామని సో సర్జరీ చేస్తున్న టైంలో మాకు నమ్మకమే లేదు సక్సెస్ అవుతుందండి ఇప్పుడు ఇది జరిగింది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్వరిలో అండి ఎండ్ ఆఫ్ జనవరి ఫైవ్ మంత్స్ బ్యాక్ అప్పుడు మేము రిజైడ్ అయిపోయాం ఇంకా సక్సెస్ అవ్వదు డాక్టర్సే ఇది చెప్పేశారు కాబట్టి జనరల్గా డాక్టర్స్ చెప్పరు బట్ మాకు చెప్పేశారు నేను మా తమ్ముడు కూర్చొని ఏడ్చుకుంటూ చిన్న ఎక్కడ పంపిద్దాం ఎక్కడ తీసుకెళ్దాము ఊర్లో ఏమో మా గ్రాండ్ పేరెంట్స్ రానివట్ల మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడట్లా మాత్రం ఇది కూడా జరిగింది మాట్లాడట్లేదు వాళ్ళు భయపడ్డారు బికాజ్ చాలా వాళ్ళని టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు వెళ్ళి నన్ను ఆపడానికి వాళ్ళని టార్గెట్ చేశారు వాళ్ళ లైఫ్ వాళ్ళ బ్రతుకు మీద కొట్టారు మా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళని బెదిరించారు ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళని బెదిరించారు సో వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టేశారు సో వాళ్ళు రారు మాకు పెద్ద దిక్కు లేదు మా మమ్మీ సైడు అమ్మమ్మ తాత వాళ్ళంతా ఏజ్డ్ వాళ్ళు మాకు ఏం చేసే పరిస్థితి కాదు వాళ్ళకి చెప్పినా అమ్మ ఒక్కటే ఉంది ఇంట్లో సో లిటరలీ ఎలాంటి ఒక ఊబిలో ఉన్న పరిస్థితి అండి అది రాలేక ఉండలేక నా ఫోన్ ఇట్లా పట్టుకొని పడుకునే పరిస్థితి ఏ క్షణం ఏ డా నిదర్లో కూడా ఏ క్షణం ఏ డాక్టర్ ఏ బిల్స్ కోసం ఫోన్ చేస్తారో ఏ న్యూస్ వినాల్సి వస్తుందో ఏం చేయాల్సి వస్తుంది మా డాడీ కోసం అని చెప్పి టూ మంత్స్ సఫర్ అయ్యానండి ఎవ్వరికీ తెలియదు ఇది రాలేక అప్పటికీ నేను వీడియోస్ చేస్తున్నా అంత సఫరింగ్ టైంలో కూడా ఎవ్వరికీ బయట పెట్టలేదు నా టీం వాళ్ళు చెప్తామంటే కూడా వద్దు ఇది బయటకు వెళ్తే సెంటిమెంటల్గా వెళ్తుంది నాకు ఆ పేరు వద్దు అందుకే ఎలక్షన్స్కి ముందు రోజు చెప్పాను అది కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే కి ముందు రోజు స్వాతిరెడ్డి అనే నన్నే దూరంగా ఉన్న నా ఒక ఆడపిల్లని గొంతు ఆపడానికి ఇంత టార్గెట్ చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే నాలాంటి కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు సఫర్ అవుతాయి అని జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్స్ కి ముందు రోజు చెప్పాను అప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు అండి ఒక నలుగురికే తెలుసు మా నాన్న బాలేని సంగతి పార్టీలో లొకేషన్ నాకు తెలుసు ఇంకొంతమందికి తెలుసు నేను ఒక్కదాన్నే బాధపడ్డానండి చాలా ఆ టైంలో నేను చెప్తున్నాను రావాల్సి ఉంది రావాల్సి మా డాడీకి ఒక కూతురుగా నెరవేర్చే బాధ్యత కంటే రాష్ట్రంలో ఒక అక్కగా ఒక చెల్లిగా రాష్ట్రంలో ఉన్న చాలా మంది తల్లిదండ్రులకి కూతురుగా నెరవేర్స నెరవేర్చాల్సిన బాధ్యత నా పైన ఎక్కువ ఉంది అనిపించింది నేను అందుకే అప్పుడు ఆ బాధ్యతను స్వీకరించాను ఈ బాధ్యతను వదిలేశాను ఇప్పుడు ఎలా ఉన్నారు నేను కలిసిన ప్రతిసారి నేను మీ కూతుర్ని నేను వచ్చాను నీ కోసం నన్ను చూడు అని ఒక అర గంట కూర్చొని మెమరీస్ అని గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకొని సర్జరీ అయిపోయింది అయిపోయింది డిశ్చార్జ్ అయ్యారు రిహాబ్ సెంటర్ లో ఉన్నారు హాస్పిటల్లోనే ఉన్నారు సిక్స్ మంత్స్ నుంచి ఇప్పటికీ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు ఎవ్రీ మంత్ ఐఎం పెయింగ్ ఫోర్ లాక్స్ మెడికల్ బిల్స్ ఆయన చూసుకోవడానికి నర్సెస్ కి కానీ మెడికేషన్స్ కి కానీ ఎవ్రీథింగ్ ఐఎమ్ పేయింగ్ అండి అంటే బ్రెయిన్ అలా సమస్య ఎదుర్కోవడానికి ఎగ్జాక్ట్లీ మా డాడీకి ఏమి ప్రాబ్లమ్స్ అంటే లైక్ మా గురించి టెన్షన్స్ ఏం లేవండి బాగా చూసుకుంటాం మా పేరెంట్స్ ని మాకున్నంతలో మా స్థాయిలో మా తల్లిదండ్రులకి ఏది కాదనుకుండా చూసుకుంటాం టైంకి అన్ని చేసాయి వాళ్ళ నోరు తెరిచి అడగకుండా నేను మా తమ్ముడు ఇద్దరం బాగా చూసుకుంటాం మా సైడ్ నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల మా డాడీ కూడా చాలా ఇబ్బంది పెట్టారండి లాస్ట్ ఇయర్ మా డాడీని స్టేషన్కి వన్ వన్ వీక్ తిప్పారు వన్ వీక్ తిప్పి పొద్దున్నే సాయంత్రం వరకు హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా వేసుకొనికుండా తిప్పారండి డయాబెటిక్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంది న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనీసం కూర్చొని కూడా కూర్చొని సరిగ్గా స్టేషన్లో అలా వన్ వీక్ బాధ పెట్టారు ఈ బాధలు ఉన్నాయి మా నాన్నకి మా మా తరపున ఏ బాధలు లేవు మా డాడీకి సో చాలా సఫర్ అయ్యారు మా పేరెంట్స్ ఇద్దరు సఫర్ అయ్యారు చాలా సఫర్ మా అయ్యారండీ దానివల్ల ఇలా జరిగి ఉండొచ్చు అండ్ మా డాడీని ఇప్పుడు చూస్తుంటే నాకు నైట్ కూడా కలిసి వచ్చాను వెళ్ళిపోతున్నాను డాడీ జాగ్రత్తగా ఉండు అంటే కరెక్ట్గా పట్టుకొని వెళ్ళొద్దు అని సైడ్ గుర్తుపట్టారా దానికి ముందు వన్ హాఫ్ అన్ అవర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి నేను వచ్చాను అని ఒక మెమరీస్ అని గుర్తు చేస్తే గుర్తుపట్టి వెళ్ళిన ప్రతిసారి ఇంతే హాఫ్ పట్టేసుకుంటారు పోవద్దు అనేస్తారు సో లాంటి పరిస్థితి ఏ కూతురికి రాకూడదు బట్ నేను దీన్ని ఒక పాజిటివ్ గానే తీసుకుంటానండి ఇంత కష్టం ఇంత బాధ ఇంత టార్చర్ అనుభవించినా కూడా రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని ఇవ్వడంలో నా పాత్ర కూడా ఉంది అని గర్వంగా చెప్పుకోగలను మా డాడీకి చెప్పాను ఇది ఫొటోస్ చూపించాను సార్ని కలిసినవి లొకేషన్ కలిసినవి చూపించి డాడీ అందరూ నా గురించి బాగా చెప్తున్నారు నువ్వు వినలేని పరిస్థితుల్లో ఉన్నావు కనీసం నేను అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ అని చెప్పాను చాలా సార్లు చెప్పాను అయినట్టేనా ఒక మిషన్ కంప్లీట్ అండి బాబుగా పెట్టాలి అని ఒక మిషన్ కంప్లీట్ నెక్స్ట్ మిషన్ ఒకటి ఉంది అది కూడా పెద్దది ఫ్యూచర్ లో ఈ క్రమంలో ఈ ఫిఫ్టీన్ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్న క్రమంలో ఎక్కడ మీకు ఎవరు ఎదురు పడలేదా ఎవరు అంటే గతం తాలూకు అంటే భయపడి పారిపోయారండి ఆల్రెడీ ఎవడో దాకా ఎందుకండి సజ్జల్ భార్గవ్ రెడ్డినే కనిపించట్లేదు ఈ పిల్ల చిల్లర చిల్లర బ్యాచ్ కి అధినాయకుడు సజ్జల్ భార్గవ రెడ్డి వారే పారిపోయాడు కింద ఉన్న ఆకు రౌడీలు వీళ్ళంతా ఎక్కడ ఉంటారండి వాళ్ళు గప్చిప్పైపోయారు ఎవరికి వాళ్ళు అయిపోయారు నన్ను లిటరలీ చిత్తూరు ఎమ్మెల్యే గారి మన గుర్జల్ మోహన్ గారికి ఒక వీడియో చేశానండి సపోర్టింగ్ గా ఎలక్షన్స్ కి ముందు క్యాంపెయినింగ్ లో భాగంగా జగన్మోహన్ గారికి సపోర్టింగ్ గా ఆపోజిట్ వచ్చి రెడ్డి పక్కా స్మగ్లర్ పక్కా రౌడీ పక్కా గుండా వాడికి వీడియోలు అంటే ఆయనకు అగేన్స్ వీడియోలు అంటే అందరు భయపడ్డారు నేనే ధైర్యం చేసి చేశాను చేసిన తర్వాత రెండు రోజులు కాల్ నువ్వు ఏ ఎయిర్పోర్ట్లో దిగుతావో ఎక్కడైనా దిగు ఆంధ్ర ఇండియాలో వచ్చిన చోటనే తగలెట్టేస్తాం పెట్రోల్ పోసి అని చెప్పారు సరే పెడతారు కదా మీరు పెట్టని నేను ఐదు వీడియోలు చేశాను సో భయం లేదండిగా ఇప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు రామరాజ్యం లాగా ఉంది ఎక్కడికి వెళ్ళిన సంతోషం హ్యాపీనెస్ ప్రజలు సంతోషంగా ఉన్నారు నేను అనుకున్న మిషన్ సాధ్యమే రాష్ట్రాన్ని కష్టమే కష్టమే కానీ నాకు బలమైన నమ్మకం ఉంది బాబు గారి పైన ఆ కుర్చీలో కూర్చుని ఇంకెవరైనా నాకు అనుమానం వచ్చేది ఆ కుర్జీలో ఉన్నది నాయకుడు ప్రజల నాయకుడు అండి ప్రజలు గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు ప్రజల కోసం ఎంత తన జీవితాన్ని దారబోసిన ఒక మహా ఋషి అండి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కూర్చున్నారు మహారుషి దల్చుకుంటే అమరావతిని ఇలా కట్టి చూపిస్తారు దేశానికి ప్రపంచానికి రైట్ మీరు అనుకున్న మిషన్ కంప్లీట్ అయింది మీరు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా తిరిగారు ఇప్పుడు కొంచెం జనాలకి మీరెవరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఏం చేస్తారు తెలిసే ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం ఒకటి తప్పకుండా అసలు ఎవరు ఈ స్వాతి రెడ్డి స్వాతి రెడ్డియా కాదా అనే ప్రశ్నలకి నేను వెళ్ళట్లేదు ఎందుకంటే దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి అది పక్కన పెట్టేసేద్దాం ఈ కోట స్వాతిరెడ్డి అనేటువంటి ఆమె ఎవరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు ఏం చేస్తున్నారు ఓకే కోట స్వాతిరెడ్డి అనే అని నేను తిరుపతి చెందిన అమ్మాయిని చిత్తూరు బిడ్డని అని నేను రాయలసీమ బిడ్డని నేను రాయలసీమ బిడ్డని అని భయం తెలియని ధైర్యవంతురాలని ప్రతి ఇంట్లో ఉండే అమ్మకి కూతురిని నాన్నకి కూతురిని ప్రతి ఇంట్లో ఒక అక్కకి తమ్ముడికి అక్కని చెల్లిని చాలా సింపుల్ లైఫ్ నాది యూకేకి వెళ్ళాను మాస్టర్స్ చేశాను ఒక కంపెనీ లో వర్క్ చేస్తున్నాను అట్ టైం నేను తిరుపతి హైదరాబాద్ చెన్నై బెంగళూరు అండి అప్పుడు చదువుకునేటప్పుడు ఏంటి ఏం అవ్వాలనుకున్నారు అయ్యారు ఇది వెరీ డిఫరెంట్ స్టోరీ డాక్టర్ అవ్వాలనుకున్నాను దెన్ అది కూడా సర్వీస్ ఓరియంటెడే దేవుడు నన్ను ఇలా దయతలిచాడు దారి చూపించాడు నేను ఏదైతే స్ట్ హిప్నోథెరపీ అనేది అండి సో ఒక ఫిజికల్ పెయిన్ అయితే నోట్తో చెప్పగలం నాకు చేయి నొప్పి అని తలనొప్పి కాలు నొప్పి అని బట్ మెంటల్ పెయిన్ ఉంటది కదా అది ఎవరికి ఎవరు కంప్లీట్ గా చెప్పలేరు మన ఎస్పెషల్లీ మన కంట్రీలో నాకు మెంటల్ డిజార్డర్ ఉంది నాకు యాంగ్జైటీ ఉంది డిప్రెషన్ ఉంది అని ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇంతకుముందు చెప్పేవాళ్ళు కాదు ఎందుకు అంటే పిచ్చి అంటే దూరం పెట్టేస్తారనో ఒక ఒక రకంగా చూస్తారు మన స్టిగ్మా ఉంది అది చెప్పలేరు నాకు అది అర్థం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఇష్టం ఆ బాధని నేను చూసాను కొంతమంది సఫర్ అవుతుంటే పిచ్చోళ్ళని వాళ్ళని చూసాను మెంటల్గా ఇల్లు సిక్కున్న వాళ్ళని చూసాను సో అలాంటి వాళ్ళకి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించింది అందులోనూ ఈ హిప్నోథెరపీ వైపు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్ అంతా నేను డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నా నా సేవింగ్స్ అంతా బ్యూటీకి వెళ్దామా లేకపోతే ఇంకోది చేద్దామా అన్నప్పుడు నాకు హిప్నోథెరపీ కనిపించింది దాంట్లో డీప్గా డిగ్ చేశాను సో నేను చేసింది అడ్వాన్స్డ్ లెవెల్ హిప్నోథెరపీ అండి డెస్పెంట్ లాడ్ ఆఫ్ మనీ ఆన్ ఇట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ పెట్టినందుకు కూడా అడ్వాన్స్డ్ లెవెల్ హిప్నోథెరపీ చేశాను ఇండియాలోనే ఒక టెన్ పీపుల్ కంటే ఎక్కువ చేయలేదండి ఈ కోర్సు విచ్ ఈస్ ఆర్టీటీ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ థెరపీ అంటారు దీన్ని ఓల్డ్ వైడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ థెరపీస్టులు ఉన్నారు అంతే సో వెరీ ప్రెస్టీజియస్ అండ్ చాలా ప్రెస్టీజియస్ స్కూల్లో నేను యూనివర్సిటీలో చేశాను ఈ కోర్సు వన్ ఇయర్ కోర్స్ అండి ఇది మంది మెంటల్స్ గా సఫర్ అవుతున్న వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ డిసీజ్ లైక్ ఫియర్ యాంగ్జైటీ ఫియర్ ఆఫ్ హైట్స్ కానీ బులింగ్ కానీ వెయిట్ లాస్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు కానీ డిప్రెషన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ ఫిజికల్ పెయిన్ కి కూడా హిమ్మోథెరపీలో మంచి సపోర్టివ్ గా థెరపీ ఉంటుందండి ఈ సెషన్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అవుతారు రిలీఫ్ ఉంటుంది ఫిజికల్ గా చేయగలను వర్చువల్ గా కూడా చేయగలను సో కంప్లీట్ క్యూర్ దిశగా అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరీ ఇండివిజువల్ ఓకే ఇప్పుడు ఒక్కొక్కరి ఇండివిజువల్ ఏంటంటే కొంతమంది సీరియస్ గా వస్తారు నాకు పెయిన్ ఉంది తగ్గిపోవాలని వస్తారు అలాంటి డిజైర్ ఉన్న వాళ్ళకి ట్వంటీ వన్ డేస్ లో అమేజింగ్ రిజల్ట్ ఉంటాయి కొంతమంది ఏంటంటే టెస్ట్ చేయడానికి వస్తారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఏదోలా చేద్దాం అన్నట్టు ఉంటారు ఇట్ డిపెండ్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఆల్సో డిప్రెషన్ సివియర్ గా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది బట్ మాక్సిమం త్రీ సెషన్స్ లో నైన్టీ నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి మా మదర్ యాజ్ యూజువల్ హోమ్ మేకర్ అండి మా ఫాదర్ చిన్నప్పుడు ఒక బిజినెస్ చేసేవారు తర్వాత మా డాడీకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది దాని తర్వాత నుంచి డాడీ కామ్ అయిపోయి అగ్రికల్చర్ చూసుకుంటూ ఉన్నారు మా డాడీ నానమ్మ వాళ్ళ ఊర్లోనే సిబ్లింగ్స్ తమ్ముడు ఉన్నాడండి తమ్ముడు కూడా నా కోసం అక్కడికి వచ్చేసాడు యా ఒక్కడే వచ్చేసాడు ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం ఇద్దరం అన్ని షేర్ చేసుకుంటాము ఇద్దరం బిజినెస్ మా తమ్ముడు రీసెంట్ గా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు సో యార్ ఫైన్ యా సో స్కూల్ డేస్ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేది పాలిటిక్స్ అంశాలు తెలుసుకోవడం ఎక్కడైనా మాట్లాడడం అంటే స్కూల్ డేస్ అంటే కాలేజ్ డేస్ గానీ స్కూల్ డేస్ గానీ అంటే రాజకీయం తెలియదు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు బట్ బాబు గారు అంటే ఇంట్రెస్ట్ చేసిన డెవలప్మెంట్స్ చూడటం డిస్కస్ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళకు కూడా ఇష్టం వచ్చింది ఆయన ఆయన అంటే పాజిటివ్ సైడ్ చూసినప్పుడు సో అలా నాకు బాబు గారు అంటే తెలియని అభిమానం చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది ఒకప్పుడు నేను చెన్నైలో ఆఫీస్ లో వర్క్ చేసేదాన్ని అండి ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని యూకే వెళ్ళక ముందు నా టీమ్ తో కూడా తీసుకు డిబేట్స్ పెట్టేదాన్ని బాబు గారి గురించి మీరు బాబు గారి గురించి నాకు ఒక వంద రోజులు ఇచ్చినా సరే నేను చెప్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను బాబు గారి గురించి అంత ఇష్టం నాకు బాబు అంటే సో ఇప్పుడు బాగా వెల్ ఆఫ్ యూకే ఐ కాన్ సీ వెల్ ఆఫ్ బట్ నాకున్న లైఫ్ స్టైల్ కి నా ఫ్యామిలీకి నాకున్న దానికి ఐమ్ వెరీ కంఫర్టబుల్ దట్ ఐ కెన్ సే వెరీ కంఫర్టబుల్ సో మీకు ప్రత్యేకంగా వేరే ఎవరో వెనకాల ఉండి పుష్ చేసి మీకు పెట్టుబడి పెట్టి ఇలా చెప్పించాల్సిన అవసరం లేదు లేదు రాదు నా చెయ్యి ఇట్లా ఎప్పుడు రాదు అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోను దెన్ ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఇండియాలో మీరు అంటున్నారు కదా ప్రపంచ వ్యాప్తంగానే పద్నాలుగు వందల మంది ఉంటారు డెఫినెట్ గా అవసరం ఉంటుంది కదా దేశంలో కూడా ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా సో ఇక్కడ ఏమన్నా స్టార్ట్ చేయాలన్న ఆలోచన స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నీడ్ ఎంత ఉందో నాకు ఈ ఒక్కసారి నేను హిప్నోథెరపీ అయిన తర్వాత నాకు తెలిసి వచ్చింది నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను దీనికి రీజన్ కూడా చెప్తాను నేను హిప్నోథెరపిస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే చూస్ చేసుకునే ఆప్షన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇదే చూస్ చేసుకోవడానికి రీజన్ మన హైదరాబాద్ లో ఒక పాపకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ స్కూల్ పేరు నాకు గుర్తులేదు ఒక చిన్న పాప డార్క్ రూమ్ లోకి తీసుకెళ్లి ఒక వన్ వీక్ చాలా మల్టిపుల్ టైమ్స్ ఫిజికల్ అబ్యూస్ చేశారు చాలా చిన్న పాప ఒక డ్రైవర్ చేశాడు అట్లీస్ట్ ఆ పాపకి ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది లాస్ట్ ఫైనల్లీ వాడిని కొట్టారు బట్ నాకు అక్కడ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆ పాప పెద్ద అయ్యేసరికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే ఆ జీవితాంతం ఆ పిల్లకి ఆ అమ్మాయికి ఆ పెయిన్ ఉంటుంది మర్చిపోలేదు బట్ వేరే హిప్నోథెరపీలోనే అది సాధ్యం అవుతుంది అది తీసేయగలం దాని అలాంటి వాటిని సో అలాంటి పిల్లలకి నా సైడ్ నుంచి నా అలాంటి థెరపీస్లో అవసరం ఉందనిపించింది తక్కువని తీసుకున్నా అదే పాయింట్లో వాడి డ్రైవర్ సైకాలజీ ఏంటి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది వాడిని ఏ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేసే వాడు ఆ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేస్తే ఒక ఎదిగిన వ్యక్తిగా కంట్రోల్ చేసుకోలేని పొజిషన్లో వాడు ఎందుకు ఉన్నాడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చినా అలాంటి వాళ్ళు మారరు సో వాళ్ళకి సపోర్టివ్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి ఆలోచనలు వస్తే వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు ఆ ఆలోచనలే రాకుండా ఎలా చెయ్యాలి అనేది ఒక ఒక ట్రీట్మెంట్ సెషన్స్ ఉండాలి అని నాకు అనిపించింది సో ఇమీడియట్ సెకండ్ థాట్ లేకుండా ఇట్స్ చాలా ఇన్వెస్ట్మెంట్ అండి హిమోథెరపీ మీద నేను పెట్టింది నేను చేసిన కోర్సు సెకండ్ థాట్ లేకుండా ఇన్వెస్ట్ చేశాను సక్సెస్ఫుల్ కసితో చదివాను నాకు సర్టిఫికేట్ రావాలనుకున్నాను లైసెన్స్ రావాలనుకున్నాను చాలా కష్టపడి తెచ్చుకున్నాను ఓకే దెన్ అదే నేను అంటున్నాను ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా ప్రారంభించాలి అని అంటే లేదా గవర్నమెంట్ ఏదన్నా ఇక్కడ కొంతమందికి ఇలాంటి అవసరం ఉంటుంది అని మీ మీ వైపు నుంచి మీ సపోర్ట్ అడిగితే కనుక మీరు ఇమీడియట్ గా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారా నేను ప్లాన్ చేస్తున్నానండి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఎస్పెషల్లీ ఏపీలో చూసుకుంటే థర్టీ ఆఫ్ క్రైమ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి చాలా పెరిగింది అందులోని జ్యూనియల్ క్రైమ్ ఎక్కువ పెరిగిపోయింది చిన్నపిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి విపరీతమైన క్రైమ్స్ చేస్తున్నారు ఒకటి దొంగతనం కానివ్వండి ఒకటి ఇంట్లో వాళ్ళ చైన్లు లాక్కెళ్ళిపోవడం కానివ్వండి చిన్న పిల్లల్ని రేప్స్ చేయడం కానివ్వండి మర్డర్ చేయడం కానివ్వండి సెల్ఫ్ హామ్ కానివ్వండి సూసైడ్స్ కానివ్వండి ఇలా చాలా క్రైమ్ పెరిగిపోయింది ఎగ్జాంపుల్ మీరు టూ డేస్ బిఫోర్ మన అనిత గారు కూడా ఒక జైల్ కి విజిట్ చేసినప్పుడు కూడా చిన్న చిన్నపిల్లలు ఉన్నారు అందరు ఇంటర్ చదివిన పిల్లలు కానికంటే చిన్న పిల్లలు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఇట్లాంటి సెషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మొక్క వంగందే మానే వంగునా అంటారు పెద్దవాళ్ళు సో చిన్నప్పటి నుంచి వాళ్ళ మెదడులో మంచి మంచి కట్టుబాట్లని మంచి పద్ధతుల్ని మంచి థాట్ ప్రాసెస్ ఎలా వాళ్ళ లైఫ్ లో ఒక భాగం చేసుకోవాలనేది హిప్నోథెరపీ ద్వారా చాలా సాధ్యం అవుతుంది సో ఐ వాంట్ వర్క్ ఫర్ చిల్డ్రన్ ఆల్రెడీ నేను చిల్డ్రన్ మీద వర్క్ చేశాను వేరే కంట్రీస్ లో ఇప్పుడు అది మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలనుకుంటున్నాను మీకు ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ అండి బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సర్వీసెస్ ఏంటంటే ఇట్స్ మై స్కిల్ ఇట్స్ మై ఓన్ స్కిల్ నేను ఇస్తాను ఐ మై మైండ్ ఇస్ లైక్ సర్వీస్ ఓరియంటెడ్ అండి ఒక్కరికి సర్వీస్ చేస్తే నాకు వచ్చే పేరు నాకు వచ్చే డబ్బులు తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఒక్కరి లైఫ్ బాగా చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మనకు మనీ కూడా కావాలి ప్రతి ఒక్కరు మనీ కోసమే స్ట్రగుల్ చేస్తూ ఉంటారు నేను పెద్ద ప్రాఫిట్స్ ఏం పెట్టుకోను నా స్కిల్ ని గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అదే అండి వర్క్ చేస్తున్నాను చేస్తున్నా లిటరలీ వర్కింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మన ఏపీ ఏపీలో ఎస్పెషల్లీ మన కంట్రీలో అండ్ ఏపీలో హిప్నోథెరపీని ఎందుకు సపోర్టివ్ థెరపీగా ఇన్ని రోజులు వాళ్ళని నేను ఫీల్ అవుతున్నాను దే సో మెనీ హిప్నోథెరపిస్ట్ వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని కొన్ని కేసెస్ లో కొన్ని కొ క్లైంట్స్ కి లైఫ్ లాంగ్ సెషన్స్ చేస్తుంటారు మనీ కోసం అనో లేకపోతే క్యూర్ అవ్వలేదను బట్ వేర్ యాజ్ నా హిప్నోథెరపీలో నేను చేసే దానిలో త్రీ సెషన్స్ ఆర్ ద మాక్సిమం మాక్సిమం రిజల్ట్స్ వచ్చేస్తాయి త్రీ సెషన్స్ లో అంతకు మించి చేయకూడదు అనే రూల్ ఉంది నాకు నా కోర్సులోనే రూల్ అది అంటే భారతదేశంలో ఉండే వాళ్ళ మైండ్ సెట్ మీకు తెలిసింది సో భారతదేశంలో సహజంగా చర్చలో ఉండేది చెప్తున్నా ఎక్కువ మ్యాజిక్ నమ్ముతారు సైన్స్ నమ్మరు అనే ఇది ఉంటుంది కదా సో కొంత తక్కువ మీరు చెప్తున్నాయి నేనేం చేశానంటే మన ఆంధ్రలో ఎందుకు మనం చేయకూడదు అని థాట్ వచ్చినప్పుడు నా సర్కిల్ లో ఉన్న నా కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు నా సర్కిల్ లో ఏజ్ వైజ్ డివైడ్ డివైడ్ చేసి లైక్ సిక్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు లేదా ట్వంటీ ఇయర్స్ వరకు ఏమనుకుంటున్నారు హిప్నోథెరపీ అది కొంత డేటా కలెక్ట్ చేశాను ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఏమనుకుంటున్నారు హిప్నోథెరపీ గురించి కొంత డేటా కలెక్ట్ చేశాను థర్టీ ఫైవ్ అండ్ అబౌ అప్ టు సిక్స్టీ ఇయర్స్ ఏమనుకుంటున్నారు డేటా కలెక్ట్ చేశాను అన్ఫార్చునేట్లీ అందరికీ హిప్నోథెరపీ అంటే తెలియదు ఎందుకంటే అసలు ఆ ఓడే మన దగ్గర తక్కువ ఓన్లీ మనం సినిమాల్లోనే చూస్తాం బ్యాడ్ థింగ్ ఏంటంటే అగెయిన్ సినిమాలో చాలా నెగటివ్గా చూపించేస్తారు హిప్నోథెరపీ అనేది హిప్నోసిస్ అనేది వసీకరణ చేసేస్తారు అవతలలో ఏం చెప్తే అది చేసేస్తారు బ్యాడ్గా యూజ్ చేసుకుంటారు అని బట్ ఐఎమ్ టెలింగ్ యూ హిప్నోథెరపీ ద బెస్ట్ థెరపీ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎనీథింగ్ హిప్నోథెరపీలో నెగిటివ్ ఉండదు అది గా యూజ్ చేసే థెరపిస్ట్లు యూస్ చేస్తే ఉంటుంది తప్ప దాని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఒక మైండ్ కి ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఉన్నాను మిమ్మల్ని హిప్నటైజ్ చేశాను హిప్నటైజ్ చేసినప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మీ ఫిజికల్ ఐస్ క్లోజ్ చేసుకుని మీరు స్లీప్ లోకి అంతే బట్ మీ సబ్కాన్షియస్ మైండ్ చాలా ముందుకంటే హండ్రెడ్ టైమ్స్ యాక్టివ్ ఉంటుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిప్నోసిస్ లో ఉన్నప్పుడు నేను చేసినప్పుడు మీరు హిప్నోసిస్ లో ఉంటే టాన్స్ లో ఉంటే మర్డర్ చేయి అంటే మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు వెళ్ళి వాళ్ళని పొడి చేయలేరు రైట్ మీరు ఏది కావాలనుకుంటున్నారో అదే హిప్నోసిస్లో చేయగలుగుతాం క్లయింట్ వద్దు అనుకుంటే హిప్నటైజ్ అవ్వరు అవ్వలేరు చేయలేరు యా ఓకే ఓకే భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు సినిమాల్లో చూపించినట్టు కాదు అస్సలు జీరో అండి సినిమాలో ఏదో ఎగ్జాజిషన్ కోసం ఎలాంటి వ్యక్తులకి ఇది ఉపయోగపడుతుంది మీరు చెప్పారు జువనైల్ డ్రగ్స్ అడిక్టెడ్ ఇలాంటివి చెప్పు ఇంకా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు బాధపడే వాళ్ళు ఉంటారు డిప్రెషన్ ఫియర్ ఫియర్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇయర్ లైక్ ఫియర్ ఆఫ్ హైట్స్ ఫియర్ ఆఫ్ వాటర్ ఫియర్ ఆఫ్ ట్రాఫిక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇయర్ కానీ ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్ ఇన్ చిల్డ్రన్ గురవుతుంటారు చెప్పలేరు కొంతమంది ఫియర్ ఆఫ్ టాకింగ్ స్పీచ్ ఇవ్వడానికి భయపడతా ఉంటారు పబ్లిక్ స్పీకింగ్ కానీ వెయిట్ లాస్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు వెయిట్ లాస్ కి అమేజింగ్ గా వర్క్ చేస్తుంది అండి అండ్ వాట్ నాట్ పెయిన్ కి ఫిజికల్ పెయిన్ ఉంటుంది కొంతమందికి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ లో చూస్తే చాలా మంది క్లైంట్స్ ఉంటారు నీ పెయిన్స్ ఉంటాయి లేడీస్ కి ఎక్కువ దానికి క్యాన్సర్ పేషెంట్స్ కి పెయిన్ గ్రీఫ్ ఉంటది వాళ్ళ క్యాన్సర్ పేషెంట్స్ కి ఆ గ్రీఫ్ ని తీసేయడం కూడా హిప్నోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వీ కెన్ వర్క్ బట్ నేను ఎక్కువ డీల్ చేస్తున్న వచ్చి చిల్డ్రన్ కి డీల్ చేస్తున్నాను ఎనీ ఇష్యూ ఫర్ చిల్డ్రన్ డిప్రెషన్ మనీ బ్లాక్స్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి మనీ బ్లాక్స్ అయిపోయింటాయి దానికి కూడా వర్క్ అవుతుంది హిప్నోథెరపీ సెలబ్రిటీస్ ఉన్నారు సెలబ్రిటీస్ చూస్తూ చూస్తుంటారు కొంతమంది టాప్ కి వెళ్ళిపోయి సడన్ గా ఆఫర్స్ తగ్గిపోయి ఫెయిల్యూర్స్ చూస్తుంటారు ఆ ఫెయిల్యూర్స్ కి కూడా హిమ్మోథెరపీ చాలా మంచిగా ఉంటది గురించి ఇది మాట్లాడితే మాకు వేణుస్వామి క్లైంట్ వస్తే ఏంటి మీ లక్ష్యాలు ఏంటి ఇంకా అంటే ఇంకోటి ఏదో ఉంది అని అన్నారు సరే ఈ మిషన్ కంప్లీట్ అయిపోయింది యా ఇంకో మిషన్ ఏదో ఉంది అని అన్నారు సో దానికి సంబంధించి ప్రారంభం అయిందా పని లేకపోతే అండి రివీల్ చేయడానికి కొంత టైం మొదలెట్టేసానండి అంటే ఇండియాలోనేనా లేకపోతే ఇండియాలోనే అంటే సర్వీస్ అది అది పాలిటిక్స్ అండి పాలిటిక్స్ లో నా లక్ష్యం అది చాలా పెద్ద లక్ష్యం అది కూడా సేమ్ ఇట్లాంటిదే బాబు గారి లాంటి లక్ష్యం అది ఆల్రెడీ మొదలెట్టాను దాన్ని బయట పెట్టడానికి ఏంటి అని కొంత టైం కావాలి ఇప్పుడు టైం మంచి టైం కాదు సో ఈ రకంగా ఈ ఈ హిప్నోథెరపీ నా ప్రొఫెషన్ పరంగా అయితే నాకు రాష్ట్రంలోని ఎంతమంది చిల్డ్రన్ వీలైతే ఎంతమంది ఫ్యామిలీస్కి వీలైతే అంతమందికి సర్వీస్ చేసి ఒక మంచి సమాజాన్ని ఒక మంచి రాష్ట్రాన్ని ఒక మంచి యువతని ఒక మంచి స్కూల్ పీపుల్ చిల్డ్రన్ చూడాలని ఉందండి నాకు రైట్ అండి మీరు ఇంతే కార్యదక్షతతో పని పనిచేస్తే గనక అవుతుందని కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ థ్యాంక్ యూ